మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్ కేసులో అలెక్స్ మార్క్ ఓడుడు అనే నైజీరియన్ను నార్త్ జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అలెక్స్ మార్క్పై పలు కేసులు ఉన్నాయి. ఆయుర్వేద ఆయిల్ కేసులో మహారాష్ట్ర పోలీసులు 2022లో అలెక్స్ను అరెస్ట్ చేశారు. 7 నెలలు జైల్లో ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు. ఇదే అంశంపై డీసీపీ చందనా దీప్తితో మా క్రైమ్ కరస్పాండెంట్ సిరాజ్ ఫేస్ టు ఫేస్. 7 నెలలు జైలుకి వెళ్ళాడు, 12 పైగా కేసులు కూడా ఉన్నాయి నిందితుడు. అసలు ఇంతకీ ఆ నిందితుడు ఎవరు, అతని కథ ఏంటి, ఆ పూర్తి వివరాలు అందించడానికి మనతో పాటు నార్త్ జోన్ డీసీపీ చందనదీప్తి ఉన్నారు. మేడం, ఏంటి మేడం, అసలు ఈ కొత్త ఫ్రాడ్ వెలుగులో వచ్చింది ఏంటి, దానికి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ ఏంటి? ఓకే, ఇది మనకు మటుకే కొత్త ఫ్రాడ్. యాక్చువల్లీ ఈ ఫ్రాడ్ ప్రపంచంలో ఆల్రెడీ ఉంది, అండ్ దీని గురించి దేర్ ఆర్ సమ్ వెబ్సైట్స్ విచ్ ఆర్ మేకింగ్ పీపుల్ అవేర్. ఇతని పేరు అలెక్స్ మార్క్ ఓదురు, ఈజ్ అ రెసిడెంట్ ఆఫ్ నైజీరియా అండి. సో ఈ ఫ్రాడ్ ఎలా జరుగుతుందో చెప్తాను నేను. ఇదేంటంటే మిక్స్ ఆఫ్ మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్ అండ్ ఆల్సో బ్లాక్ అండ్ మనీ ఫ్రాడ్. సో దీంట్లో ఫస్ట్ మ్యాట్రిమోనియల్ సైట్లో ఒక ప్రొఫైల్, వెరీ అట్రాక్టివ్ ప్రొఫైల్ పెట్టుకొని రిక్వెస్ట్ పంపిస్తారు పొటెన్షియల్ బ్రైడ్స్ అనుకోండి వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తారంటే అది చూసుకొని తర్వాత వాట్సాప్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకొని మాటలు స్టార్ట్ చేస్తారు. తర్వాత పెళ్ళిదాకా మాటలు వెళ్తాయి. తర్వాత తను ఎక్కడో వేరే కంట్రీకి వెళ్ళాడు, అక్కడ టెర్రరిస్ట్ అటాక్ అయింది, ఆ అటాక్ వల్ల తను తన అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ అయినాయి, సో డబ్బులు కావాలని అడుగుతాడు. ఆ డబ్బులు వీళ్ళు పంపించడం జరుగుతుంది. తర్వాత ముంబైలో ల్యాండ్ అయ్యి కస్టమ్స్ ఆఫీషియల్స్ ఆపారు, సో డబ్బులు కావాలని అడుగుతారు. సో వాళ్ళు డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారు, అంటే నీ వల్ల నేను ఇక్కడ వచ్చాను ఇండియాకి, నీ కోసమే నేను బ్రతకాలనుకుని వచ్చాను, లేకపోతే నేను చచ్చిపోతుండే, అట్లా ఇట్లా ఇట్లా వాట్ ఎవర్ వర్డ్స్ యూజ్ చేసి చాలా కన్విన్సింగ్గా ఉంటారు వాళ్ళు. వాళ్ళ మాటలు వింటే ఎలా ఉంటుందంటే ఎవరైనా కన్విన్స్ అయిపోవాలి, ఆ విధంగా కన్విన్స్ చేస్తారు. తర్వాత ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసరికి నేనే కదా ఇట్లా అయ్యాను అని చెప్పేసి, ఇన్ఫ్యాక్ట్ ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే ప్రతి దగ్గర కూడా నా వైఫ్ అని చెప్తా ఉన్నాడు ఇతను. సో తను అంత కన్విన్స్ అయిపోయి డబ్బులు అతనికి 27 లక్షలు 28 లక్షలు పంపించింది. సో అతను ఇచ్చినటువంటి అకౌంట్స్కి, తర్వాత అవి వేరే అకౌంట్స్కి వెళ్ళిపోయి అవి ఇండియా ఫారిన్ తర్వాత ఎవరికి వెళ్ళావంతా మేము ట్రాక్ చేయాల్సి ఉంది. అది ఇతన్ని పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత వీ విల్ డూ ఇట్. అండ్ సో ఇది తర్వాత ఇతను ఈ అమ్మాయికి ఇంకా నమ్మకం పెంచడానికి ఏం చేశాడంటే ఒక ప్యాకేజ్ పంపించాడు వాళ్ళ ఇంటికి, ఒక నైజీరియన్ వ్యక్తితో పంపించాడు, అతను నా ఫ్రెండ్ అని చెప్పేసి. ఆ ప్యాకేజ్లో ఒక బాక్స్ ఉంది, సేఫ్ బాక్స్, దాంట్లో నెంబర్ లాక్ ఉంది. అది ఓపెన్ చేయడం చాలా కష్టం, బికాజ్ అది మీ కీ తెలిస్తే కానీ ఓపెన్ చేయలేరు. దాంట్లో ఏమున్నాయని అడిగితే దాంట్లో వాల్యుబుల్స్ ఉన్నాయని చెప్పాడు. సో అమ్మాయి అది పెట్టుకుని బాగా నమ్మకంగానే ఉంది, తనకి పోలీస్కి రావాలనే ఉద్దేశం అసలు లేదు, అతను ఇంకా నమ్ముతూ కంటిన్యూ చేస్తూ ఉంది. అయితే ఆ టైంలో ఒక కొన్ని రోజుల తర్వాత, 10 రోజుల తర్వాత ఆ బాక్స్ నుంచి ఏదో స్మెల్ వచ్చింది, దానివల్ల చెట్లు అవి చచ్చిపోయినాయి, నా అమ్మాయికి కూడా కొంచెం సింటమ్స్ డిఫరెంట్ ఉన్నాయని చెప్పేసి ఆ అమ్మాయి భయపడి వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. అండ్ ఆల్సో బాక్స్ మనకి హ్యాండ్ ఓవర్ చేసింది. ఆ తర్వాత పోలీసు రంగంలోకి దిగారు, అండ్ మొత్తం ఎంక్వైరీ చేసి ట్రాక్ చేసిన తర్వాత ఆ బాక్స్ ఎవరైతే తెచ్చిచ్చారో అతను అలెక్స్ మార్క్ ఓదుడు, ఈజ్ ఫ్రమ్ నైజీరియా బట్ హీఈస్ లివింగ్ ఇన్ ముంబై. అతను పట్టుకొని వచ్చారు, అతను పట్టుకొని వచ్చాం. తర్వాత మనకి ఎన్నో విషయాలు తెలిసాయి. ఇతను లాస్ట్ 1 ఇయర్లో 63 సిమ్స్ వాడాడు. ఆ నెంబర్స్ అన్నీ కూడా మనం మన డేటాబేస్లో చెక్ చేసినప్పుడు మనకి తెలిసింది ఏంటంటే 1025 కేసెస్లో ఆ నెంబర్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది. సో ఇతన వృత్తే సైబర్ ఫ్రాడ్స్ వృత్తి. అండ్ ఆల్సో ఇంకా డేటా మనం సర్చ్ చేస్తున్నప్పుడు మనకి 12 కేసెస్ బయటకు వచ్చాయి. డిఫరెంట్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్, డిఫరెంట్ స్టేట్స్లో ఇతను ఇట్లా సైబర్ క్రైమ్ ఫ్రాడ్స్ చేసి బుక్ అయిన సందర్భాలు ఈ కేసెస్లో మనకి తెలుస్తున్నాయి. ఇది ఏమైనా సరే మొత్తం మీద ఇటువంటి మోసాల మీద ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా ఇటువంటి వ్యక్తులు ఎవరైనా ఆన్లైన్లో కానీ ఇటువంటి ఫ్రాడ్ చేసినప్పుడు మాత్రం ఏదైనా అనుమానం వచ్చినా ఏదైనా వేధించినా సరే ఏమంటే సమీప పోలీస్ స్టేషన్కి ఫ్రీగా చేయాలంటూ కూడా డీసీపీ చెప్తున్నారు. కెమెరామెన్ చందుతో సిరాజ్, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.